ఏదైనా ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన వైస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం. ఆ రోజు రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దానికి నేనేమి స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాని వచ్చింది నా ప్లేస్లో, మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి పోని. ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఎమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజ్ ఆ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేమున్న మెంటల్ బ్యాలెన్స్లో, అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత ఖర్చు అవ్వడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉంటే జనరల్ సెక్రటరీ ఇప్పుడు ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా? ఇప్పుడు నరేష్ గారు జీవిత గారినే చేయొచ్చు కదా ప్రెసిడెంట్, మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ, అంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా ఫ్యూచర్లో? అసలు నేను ఇబ్బంది పెట్టగలను? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకుందా? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉండే వాళ్ళు నేనే పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఎక్కడికి? అబ్బాయి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్ ఒక్కోటి రెండు ఓట్లు వెళ్తాడు కదా సిల్లీ అమ్మాయిని, ఒక్కోటి రెండు ఓడిపోయిన రీకౌంటింగ్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినేమోనని. Hi, this is Isha Reba. Nenu meeku adap srinu. This is Shyamla. This is Ashwanthya. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.